నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీ సాయిరాం రియల్ ఎస్టేట్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఈ ఖాళీ స్థలాన్ని తీసుకొచ్చాను. నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ఏమండి సెంటు రెండు సెంట్ల మధ్యలో ల్యాండ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ చిన్న ల్యాండ్ని, ఇళ్ళ మధ్యలో ఉన్న ల్యాండ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ స్థలం శంకరబద్దయ్య గారి వీధిలో ఉందండి. ఇది దక్షిణం ఫేసింగ్ ఉంటుంది ఈ స్థలం. ఈ స్థలం చుట్టుపక్కల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, చూసారు కదా ఈ ఖాళీ స్థలం. మూడు పక్కల హౌసెస్ ఉన్నాయి ఈ ఖాళీ స్థలానికి. ఈ ఖాళీ స్థలం 60 గజాలు ఉందండి. అది రోడ్డు పేసింగ్ ఏమో 17 ఉంది, లోతు 32 ఉంది. 17 x 32 అంటే 60 గజాలు ఖాళీ స్థలం అండి. ఇది దక్షిణం ఫేసింగ్ ఉందండి. ఈ పక్కన మనం వీడియో రూపంలో కూడా చూద్దాం ఈ సైట్ని. ఇంతకుముందు ఈ స్థలంలో రేక్షెడ్ ఉండేది. రేక్షెడ్ని పడగొట్టేశారు. ఎదురుగా చూసారు కదా బిల్డింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఖాళీ స్థలం పక్కన రేక్షెడ్ కూడా ఉంది. ఇటు పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ కూడా 2 సెంట్లు 1.5 సెంట్లో కట్టిన బిల్డింగ్స్ అండి. అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. చుట్టుపక్కల బిల్డింగ్స్ ఖాళీ స్థలం కూడా ఇది 4 పలకల ముక్క అన్నమాట. ఈ ఖాళీ స్థలంలో వాటర్ బోర్ వాటర్ పడుతుంది, మున్సిపల్ ట్యాప్ కూడా ఉంది. కోడి పుంజులు రెడీ చేస్తున్నాం. భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భీమవరం కదా. చూసారు కదా ఈ సైటు. ఇది రోడ్డు కూడా చూద్దాం ఒకసారి. ఇది 12 అడుగుల రోడ్డు అండి. ఆ ఎదుర కనిపిస్తుంది శంకరబద్దయ్య గారి వీధి. 60 అడుగుల రోడ్డు, చాలా పెద్ద రోడ్డు. శంకరబద్దయ్య గారి వీధి అంటే మన బిఎస్ఎం గుడి కాడి నుంచి గంగాలం గుడి వరకు ఉంటుంది కదా పెద్ద రోడ్డు, ఆ రోడ్డు అది. ఇది సందులో అన్నమాట ఈ సైట్ ఉన్నది. రోడ్డు మీద నుంచి 1, 2, 3 బిట్టే ఇది. రోడ్డు ఫేసింగ్ బిల్డింగ్ ఒకటి ఉంది, వెనకాల ఒక బిల్డింగ్ ఉంది. మన ఖాళీ సైటు 3 బిట్ అన్నమాట మీకు చూపించేది. చాలా చిన్న సైట్ ఇది. 60 గజాలు అంటే మీకు సెంట్ అంటే 48.4. ఇది 60 గజాలు వచ్చింది. 60 గజాలు అంటే మీకు సెంటు మీద సెంటు పావు అంటారు. అంటే రూపాయలో పావలా ఇలాగా, అలాగే సెంటు మీద ఒక పావలా ఉందన్నమాట. ఈ ఖాళీ స్థలంలో మనకి డబుల్ బెడ్రూమ్ అయిపోద్దండి. డబుల్ బెడ్రూము, చిన్న హాల్ వస్తుంది. మీకు కిందంతా వదిలేస్తే పైన వేసుకుంటే హౌసు, కింద నుంచి కార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సందు నుంచి వచ్చి కార్ డైరెక్టర్ లోపలికి వెళ్ళిపోద్ది ఆ సైట్లోకి. మనకి ఇది దక్షిణం ఫేసింగ్ ఉందండి. ఈ దక్షిణం ఫేసింగ్ ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని మనం వాస్తు ప్రకారంగా కూడా తూర్పు దిక్కును కట్టుకోవచ్చు. చాలామంది వాస్తు నమ్ముతారు కాబట్టి తూర్పు దక్షిణం వైపు ఉన్న ఈ స్థలాన్ని తూర్పు చివరి కనిపిస్తుంది కదా అటు సందు, 3 అడుగులు సందు వదులుకొని అటేపు గుమ్మం పెట్టుకోవచ్చు. ఇది ఈశాన్యం కూడా 2 అడుగులు పెరిగిందండి. వాస్తురీత్యా కూడా అటేపు ఈశాన్యం 2 అడుగులు పెరిగే ఉంది. అంటే 32 అంటే 2 అడుగులు ఈశాన్యం కూడా ఉంది మనకి వాస్తు ప్రకారం. చుట్టుపక్కలన్నీ ఇల్లులు ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి ఇది. అగో కనిపిస్తున్న మీ బిల్డింగ్స్ చూసారు కదా, అలాంటి బిల్డింగ్ మనకు అయిపోద్ది. అటేపు కూడా రోడ్డు ఉంది. ఆ రోడ్డు రెస్ట్ హౌస్ రోడ్డుకి వెళ్ళిపోద్ది మా రోడ్డుకి. ఇటేపు రైట్ సైడ్ ఉన్న రోడ్డు శంకరబద్దయ్య గారి వీధి. అంటే ఈ సందులో ఆటో, టాటా వేసి కారు వెళ్ళిపోతే మీకు ట్రాక్టర్ కూడా వచ్చేస్తుంది. 12 అడుగులు రోడ్డు కాబట్టి ట్రాక్టర్ కూడా వచ్చేస్తుంది.
ఆ బళ్ళు ఉన్న రోడ్డు చూసారా, అది మెయిన్ రోడ్డు, అది 60 అడుగుల రోడ్డు. మెయిన్ రోడ్డు పై నుంచి ఇది 3వ బిట్ అన్నమాట. మీకు రమేష్ గారు ఏంటి వీడియో ఎంత ల్యాగ్ చేసి మాట్లాడతారని అంటే నాకు చాదస్తం ఎక్కువ అనుకుంటారు మీరు. నిజమే నాకు చాదస్తం ఎక్కువే, ఎందుకంటే కస్టమర్ని అన్ని వివరాలు చెప్పాలని నా తాపత్రయం. నేను వీడియో ఎక్కువైనా సరే నా మాటలు వింటూ భరిస్తున్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికీ. అంటే క్లియర్గా మీకు క్లియర్గా క్లుప్తంగా అన్ని వివరాలు చెప్పాలని నా తాపత్రయం. మీరు ఫోన్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అడగకుండానే నేను ఈ వీడియోలోనే అంతా చెప్పేస్తున్నాను. ఆ రోడ్డు మీద సెంటు 30 లక్షలు ఉంది. మెయిన్ రోడ్డు మీద శంకరబద్ది గారి వీధిలో సెంటు 30 లక్షలు. ఇది సందులో 3వ బిట్ కాబట్టి ఇక్కడ సెంటు 20 లక్షలు ఉంది ఈ సందులో. ఇది 2 సెంటు మీద పావు కాబట్టి వాళ్ళు చెప్తున్న రేటు 25 లక్షలు చెప్తున్నారు ఈ ఖాళీ స్థలాన్ని. రమేష్ గారు ఏంటి ఎంత ఎక్కువ చెప్తున్నారండి అని అనుకోవచ్చు. మా కోడి పుంజుకి ఆయి చెప్పండి, సంక్రాంతికి సిద్ధం చేస్తున్నాం. ఓకే, ఇంత ఎక్కువ చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. భీమవరంలో ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ. మా జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమవరంలో ఉన్న భూమి రేటు ఇంకెక్కడా లేదు. మాకు విజయవాడ అటేపు కూడా చాలా తక్కువే, మంచి బిల్డింగ్ దొరికేస్తాయి మీకు 30 లక్షల్లో బిల్డింగ్స్ దొరికేస్తాయి అవుట్ ఆఫ్, అని భీమవరంలో ల్యాండే ఎక్కువ కాస్ట్. అంటే ఇక్కడ అందరూ ఇష్టపడతారు అన్నమాట భీమవరంలో హౌస్ కట్టుకోవాలని చెప్పి. అంటే భూమి రేటు ప్రజలే పెంచేశారు కొని ఇప్పుడు 10 లక్షలు కొన్న వాళ్ళు 15 కొన్న వాళ్ళు 20 అలా అమ్మేస్తూ ఉంటే వాళ్ళు కొనడానికి కూడా సిద్ధపడి వచ్చి కొంటున్నారనమాట. అలాగే భూమి కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ సైటు మన భీమస్వామి గుడికి, మౌలమ్మ గుడికి, పెద్ద ఆంజనేయ స్వామి అంటే శంకరబద్ది గారి వీధిలో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి గుడికి చాలా దగ్గరలో ఉంది ఈ సైటు. ఈ సందులో 20 లక్షల్లో జరుగుతుంది సెంటు. మెయిన్ రోడ్డు మీద 30 లక్షలు జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్డు మీద నుంచి 3వ బిట్టే. వీళ్ళు చెప్తున్న రేటు మనకి 25 లక్షలు చెప్తున్నారు. వీళ్ళు ఈ స్థలాన్ని 1 ఇయర్ బ్యాక్ 19 లక్షలకు కొన్నారండి. ఇది ఈ స్థలాన్ని వాండర్ గారే మనకు చెప్పారు ఈ స్థలానికి 19 లక్షలు కొన్నారని. మేము కూడా ఎంక్వైరీ చేసాం సెంటు ఇలాగ 20 లక్షలు జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అని. అయితే వానర్ గారు ఈ స్థలాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నారో కూడా చెప్తాను. ఈ స్థలంతో వాళ్ళున్న హౌస్ ఉంది వాళ్ళు ఆల్రెడీ. ఈ స్థలం డబ్బులతో మళ్ళీ పైన వేసుకుందామని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఈ స్థలాన్ని సేల్కి పెట్టారు. వాళ్ళు చెప్తున్న రేట్ అయితే 25 లక్షలు చెప్తున్నారు. మొత్తం 60 గజాల సైటు, 17x32 దక్షిణం ఫేస్. ఈ 25 లక్షలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 20 నుండి 25 లక్షల మధ్యలో వాళ్ళు ఇస్తారు. వాళ్ళు 23కి ఇస్తారా 22కి ఇస్తారా అంటే మీకు స్థలం నచ్చితే మనం మాట్లాడదాం. డైరెక్టర్ వాండర్ని పరిచయం చేస్తాను, మీరు వాళ్ళు మాట్లాడుకోండి. అయితే నాకు కాల్ చేసే వాళ్ళు మాత్రం 20 నుంచి 25 మధ్యలో కొనే వాళ్ళే కాల్ చేయండి దయచేసి. ఆల్రెడీ వాళ్ళు 19 లక్షలకు కొన్నారు కాబట్టి వాళ్ళు 20 పైన ఇస్తారు. ఎందుకంటే ఇవాళ ఈ రోజుల్లో 2 రూపాయలు వడ్డీ అన్నా రావాలి కదా, వాళ్ళకి కనీసం 1 రూపాయి వడ్డీ అన్నా రావాలి కదా. అయితే ఈ స్థలాన్ని మీరు కొనే బలం అయితే, తీసుకునే బలం అయితే నాకు కాల్ చేయండి. ఓనర్ గారికి డైరెక్టర్ పరిచయం చేస్తాను మీకు. మీరు వాళ్ళు మాట్లాడుకుంది కానీ 20 లక్షల పైన, 20 నుంచి 25 మధ్యలో వాళ్ళు ఇస్తారు. టైం పాస్ కాల్స్ అసలు చేయొద్దు. ఈ వీడియోలో టైటిల్లో ఉన్న ఫోన్ నెంబర్ తీసేస్తే సైటు సేల్ అయిపోయిందని అర్థం. అలాగే మా గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేస్తాను. వీడియో పెద్దదయ్యిందని మనసులో మీరు తిట్టుకున్నా సరే మీకు అన్ని వివరాలు చెప్పే నేను ఈ వీడియోల నుంచి బయటకు వెళ్తాను. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. టైం పాస్ కాల్స్ చేయొద్దండి, మీకు అన్ని వివరాలు చెప్పాను కాబట్టి మీరు నేను చెప్పిన అమౌంట్లో సుమారు అటు ఇటు తీసుకునే పని అయితే కాల్ చేయండి. కానీ మీకు తగ్గించి పడుతుంది, మంచి సైటు బిల్డింగ్ కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఇక్కడ బిల్డింగ్ కట్టుకుంటాకి చాలా అనువుగా ఉంటుంది. ఇది మున్సిపల్ అప్రూవ్ ల్యాండ్, ఇది రిజిస్ట్రేషన్ భూమి. ఇది మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. కాల్ చేయండి ఎవరికైనా కావాలి. ఇంత చిన్న సైటు, ఇంత మంచి సైటు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ఇట్. కాల్ చేయండి సైట్ నచ్చితే.